సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కాసేపట్లో కైట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంక్రాంతి వేళ ప్రతి ఏడాది కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారు చేసే స్వీట్ స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. పతంగుల పండుగ జరుపుకునేందుకు నగరవాసులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. సికింద్రాబాద్ లో జరుగుతున్న ఈ కైట్ ఫెస్టివల్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ కిరణ్, ఈ కైట్ ఫెస్టివల్ కు సంబంధించి అక్కడ ఎటువంటి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి, అలాగే ఔత్సాహికులు ఏ విధంగా పాల్గొనేందుకు అక్కడికి తరలి వస్తున్నారు? హరీష, సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో అటు కైట్ ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గత కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ రోజు నుంచి కూడా 4-5 రోజుల పాటు కూడా ఇటు పెరేడ్స్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ తో పాటు స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా 16 దేశాల నుంచి కూడా 60 మందికి పైగా కైట్ ప్లేయర్స్ ఈ ఫెస్టివల్లో పాల్గొనేందుకు వస్తుంటారు. ఇక్కడ అనువైన వాతావరణం ఉండడంతో కూడా వివిధ దేశాల నుంచి కైట్ ప్లేయర్స్ అంతా కూడా సంక్రాంతి సందర్భంగా ఇటు తెలంగాణ ప్రభుత్వం వారికి ఆతిథ్యం ఇవ్వడంతో వారంతా అక్కడికి వచ్చి ఆ కైట్ ఫెస్టివల్ సంబంధించి అందులో పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతానికి చూసుకోవచ్చు మరికొద్ది సేపట్లో ఫెస్టివల్ కూడా ప్రారంభించబోతున్నారు జూపల్లి. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేసింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి చాలా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. వివిధ దేశాల నుంచి కూడా వివిధ రకాల ఆకృతికి సంబంధించి కేవలం కైట్ ఫెస్టివల్ అంటే మాత్రం ఒకే ఆకారానికి సంబంధించినవి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సంబంధించి.